Hello guys, welcome to George Creation Channel. Friends, I am George. Today, we are going to see the easy scene. Today, I will show you the video. Already, Tillu VFX scene. Already, tutorial. Let's start. Okay guys, we're going to go Kinemaster app open this one. So, my Kinemaster, new session Kinemaster, my account on Instagram or follow just now. Message in the Kinemaster link at the birth. No, I'm going to go background in green color background at this corner. You put layer open this media select just corner. So, in this original video, Mata, so you with the green screen method in this corner. I'll be within a layer select just corner. Mata, okay, naturally, video and the original video. You put one of the intro green and the remove chatham. Then, can the Mundu then tap chase cropping option select just corner. Crop by the chase corner. Mata. ఈ విధంగా మనం ఫోర్ సైడ్స్ అయితే క్రాపింగ్ అయితే చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్యాక్ గ్రౌండ్ అంతా గ్రీన్ రిమూవ్ చేయాలి కాబట్టి క్రోమాకీ ఆప్షన్ లో ఎనేబుల్ అయితే చేసుకున్నాను ఇప్పుడు కనబడుతున్న సెట్టింగ్స్ తో ప్రాపర్ గా అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్ గ్రౌండ్ అంతా గ్రీన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఓకేనా ఒకసారి ప్లే చేస్తాం చూద్దాం అనేది కనబడుతున్న లైట్ గా ఒక రోవా బ్లాక్ అనేది కనబడుతుందన్నమాట అంటే గ్రీన్ స్క్రీన్ అనేది కొంచెం క్రాప్ అయితే చేసుకున్నాం సో మళ్ళీ క్రాపింగ్ సెలెక్ట్ చేసుకుని లైట్ గా అక్కడ ఉన్న కింద ఉన్నదంతా రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని ఫుల్ గా అయితే ఎక్స్పోర్ట్ చేసేచ్చనమాట సో ఈ విధంగా మనం ఒరిజినల్ సీన్ లో బ్లెండ్ చేయాలంటే మనం ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ మీద రికార్డ్ చేసుకొని చేయాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేస్తాను సో కనబడుతున్న షేర్ సింబల్ ట్యాప్ చేసి 1080p లో నేను ఎక్స్పోర్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనం ఒరిజినల్ సీన్ కి వెళ్తాం సో మళ్ళీ కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కైండ్ మాస్టర్ లో ఈ విధంగా సినిమాలో ఉండే సీన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట అండ్ ఫస్ట్ ఈ సీన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను సో ఈ విధంగా బిట్లు బిట్లుగా మనం ఎక్స్పోర్ట్ చేసుకొని లాస్ట్ లో ఒకటిగా కంబైన్ చేయాలన్నమాట సో ఈ ఫస్ట్ నేను ఈ సీన్ ఒకటి కట్ చేసుకుంటున్నాను అండ్ ఓన్లీ హీరోయిన్ ఉన్నంత వరకు నేను కట్ చేసుకుంటున్నాను చూడండి గాయస్ ఈ రెండు మన ఛానల్ కొత్తగా వచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఇట్లాంటి సీన్స్ చాలా చేశానమాట మొన్నే శ్రీవల్లి స్పూఫ్ చేశానమాట బాహుబలి అఖండ ఇట్లా చాలా చేశాను మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ప్లేలిస్ట్లో కైన్మాస్టర్ ట్యూటోరియల్స్ ఉంటాయి చాలా ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే పెట్టాను ఇప్పుడు మనం ఈ వీడియో లేయర్ని ట్యాప్ చేసి మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన గ్రీన్ స్క్రీన్ వీడియోని ట్యాప్ చేస్తాను ఇప్పుడు క్రోమా కీతో ఎనేబుల్ అయితే చేసుకుంటున్నాను సో క్రోమా కీతో ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట కలర్ అడ్జస్ట్మెంట్ అదే నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ అంతా రిమూవ్ అయిపోతుంది కొంచెం నేను పర్సన్ పక్కన ఉన్న ఒరిజినల్ రియాలిటీ హైట్గా పెట్టుకుంటున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత పైన కింద పర్సన్ ఉన్నారు సో కాబట్టి లేయర్స్ ఓపెన్ చేసి బ్లాక్ లేయర్స్ అయితే తీసుకుంటున్నాను సో బ్లాక్ లేయర్స్ తీసుకొని కింద పైన పెట్టుకుంటున్నాను అనమాట కింద పైన ఉన్న బ్లాక్ లేయర్స్ని ఏమంటామంటే సినిమాటిక్ బార్స్ అంటారనమాట సో ప్రతి సినిమాకి ఈ విధంగా సినిమాటిక్ బార్స్ అయితే ఉంటుంది సినిమాటిక్ లుక్లో ఉన్నటికి సో నేను అదే విధంగా పైన కింద పెట్టుకుంటే నేను ఆ పర్సన్ అనే వ్యక్తి లోపల సినిమాలో ఉన్నట్టు కనబడుతుంది సో కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను సో ఇంకా కొంచెం పూర్తిగా నెక్స్ట్ ముందు చేసుకున్నాం కలర్ అడ్జస్ట్మెంట్ ఫస్ట్ ముందుగా ఇక్కడ చూసుకుంటే టైమింగ్ అనేది కొంచెం మిస్ అయిందనమాట సో స్టార్టింగ్ కొంచెం నేను సెకండ్ గ్రీన్ స్క్రీన్ పర్సన్ ఉన్న వ్యక్తి కొంచెం వీడియో అయితే కట్ చేస్తున్నాను సో టచ్ చేసిన వెంటనే ఆడ పక్కన హీరోయిన్ రియాక్ట్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటాను సో ఇప్పుడు మీరు చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇక్కడ చూసుకుంటే ఈ గ్రీన్ స్క్రీన్ పర్సన్ ఒక బార్డర్స్లో గ్రీన్ కలర్ లైన్ అయితే కనబడుతుంది కొంచెం క్రోమా కీలో నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటేనే మీకు కొంచెం రియాలిటీగా కనబడుతుంది అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్సన్ అనే వ్యక్తి హీరోయిన్ వెనకాల ఉండాలి సో అంటే హీరోయిన్ అనేది ముందు రావాలన్నమాట అర్థం సో హీరోయిన్ ముందు రావాలంటే హీరోయిన్ సపరేట్గా ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో నేను లేయర్స్ ఓపెన్ చేసి ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ హీరోయిన్ లేయర్ అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట సో ఇది ఎలా చేయాలి అనేది ఇంతకుముందు చాలామంది అడిగారు అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో మీరు ఫోన్లో మీరు ఫ్లిప్పాక్లిప్ అనే ఒక యాప్ అయితే ఆన్ చేసుకోండి సో ఫ్లిప్పాక్లిప్ అనే యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను మీరు ఓపెన్ చేసుకోండి అండ్ ప్లస్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్ అయితే పెట్టుకోండి నేను డీజే టిల్లు అని పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ కనబడుతున్న ఫ్రేమ్స్ ఉన్నాయి కదా సో దాన్ని ట్యాప్ చేసి 30 ఫ్రేమ్స్ సో దీనిలో లిమిట్ వచ్చి 30 ఫ్రేమ్సే ఉంటుంది సో 30 ఫ్రేమ్స్ పెట్టుకోండి దాని తర్వాత యూట్యూబ్ 720p క్వాలిటీ ఉంటుంది దాన్ని మనం 1080p క్వాలిటీలో అయితే పెట్టుకుందాం ఇప్పుడు మనం క్రియేట్ ప్రాజెక్ట్ ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా క్రియేట్ అయితే అవుతుంది ఇక్కడ మీకు కనబడుతున్న 3 డాట్స్ ట్యాప్ చేసి యాడ్ వీడియో అని ట్యాప్ చేయండి సో యాడ్ వీడియో ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇందాక సెలెక్ట్ చేస్తున్న కదా హీరోయిన్ వీడియో సో దీని వరకే మనం ఎక్స్పోర్ట్ చేసి దీనిలో ఇంపోర్ట్ అయితే చేసుకుందాం సో దీనిలో వీడియో ఇంపోర్ట్ అవ్వాలంటే ఒక యాడ్ అయితే చూసుకోవాలి సో యాడ్ చూసిన తర్వాత వీడియో అయితే ఈ విధంగా ఆ ఫ్రేమ్స్గా డివైడ్ అవుతుంది అన్నమాట ఒకసారి ప్లే చేస్తాను చూడండి సో ఇందులో ప్రాజెక్ట్లో ఈ వీడియో అనేది ఇంపోర్ట్ అయింది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వీడియో అనేది ఫొటోస్గా ఒక ఫ్రేమ్స్ లాగా వచ్చిందన్నమాట టోటల్గా 56 ఫ్రేమ్స్ అంటే ఒక వీడియో ఈ చిన్న 1 సెకండ్ వీడియో అనేది 56 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్గా అయితే మారింది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకో బ్రష్ని సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి
కనుక గ్రీన్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మినిమం ఇక్కడ వీడియో మీద ఇక్కడ ఈ విధంగా రబ్ అయితే చేయాలన్నమాట, మొత్తం అప్లై చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అవ్వాలి కాబట్టి హీరోయిన్ మాత్రమే ఉండాలి కాబట్టి హీరోయిన్ తప్ప మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా మనం గ్రీన్ కలర్తో బ్రష్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క ఫోటో అనేది 56 ఫోటోస్కి మనం ఎడిటింగ్ చేయాలి. అంటే మీకు అర్థమైంది అనుకుంటా, 56 ఫోటోస్ మనం ఎడిటింగ్ చేస్తే 1 సెకండ్ వీడియో అనేది వస్తుంది. ఓకే, ఏ విధంగా నేను మీకు కష్టం అనుకుంటే నో ప్రాబ్లం, నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఏ విధంగా ఒక్కొక్కటి నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ఈక్వల్గా ఉండే సీన్స్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఫోర్త్ ఫోటోకి ఏంటంటే కొంచెం వేరియేషన్ వచ్చింది, సో మళ్ళీ నేను బ్రష్ అప్లై చేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా బ్రష్ అప్లై చేసి ప్రతి ఫ్రేమ్కి నేను ఈ విధంగా బ్రష్ చేస్తూ చేశానమాట. అందుకని మీకు కొంచెం కష్టం అవుతుందని చెప్పి నేను ఇంతకుముందు చేయలేదు ఇది. సో అడుగుతాను కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ మెటీరియల్ మీకు డైరెక్ట్గా కావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను ఫాలో చేసిన వాళ్ళకి సెండ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఆ వీడియోని ఏం చేద్దామంటే దీనిలో లేయర్గా ఓపెన్ చేసుకొని క్రోమా కీని ఎనేబుల్ అయితే చేసుకుందాం. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ అంతా రిమూవ్ అయిపోతుంది, కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుందాం. సో ప్రాపర్గా అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ హీరోయిన్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్న హీరోయిన్ పొజిషన్లో కరెక్ట్గా అప్లై చేద్దాం. సో కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి మనకు కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఆ పక్కన ఉన్న పర్సన్కి మనకు ఆ హీరోయిన్కి కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ ఈక్వల్గా ఉంటే కొంచెం పక్క పక్కన రియాలిటీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే హీరోయిన్ ముందు ఉంటుంది అండ్ పక్కన ఉన్న పర్సన్ వెనకాల ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగం వరకే పెట్టుకుందాం. సో జస్ట్ చెయ్యి పెట్టి తీసేంత వరకు మనం హీరోయిన్ పెట్టుకొని రిమైనింగ్ పార్ట్ అంతా ఒరిజినల్ ఉన్న హీరోయిన్ పెట్టేద్దాం. సో అది కూడా కొంచెం ఇన్ అవుట్ యానిమేషన్ అయితే ఫేడ్ పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా స్టార్టింగ్ వరకే మనకు ఆ గ్రీన్ స్క్రీన్ హీరోయిన్ పెట్టుకొని రిమైనింగ్ అంతా నార్మల్ వీడియో ఒరిజినల్ వీడియో అయితే పెట్టేసుకుందాం. ఓకే గైస్, ఇంతే వీడియో గైస్. ఈ విధంగా ప్రతిదీ సింపుల్ సింపుల్గా ఒక్కొక్కటి బిట్లు బిట్లుగా ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇది ఇంకో క్లిప్ అనమాట, ఇదే ప్రాసెస్ ప్రతి క్లిప్కి అయితే అప్లై చేసి లాస్ట్కి ఈ విధంగా ఒక ప్రాజెక్ట్లో అంటే ఒక కైన్మాస్టర్ ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని అన్ని క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఏ విధంగా ప్రతి క్లిప్కి యాడ్ చేసి కొంచెం కలర్ ప్రింట్ అనేది నేను మార్చుకున్నాను అనమాట. గైస్, ఈ వీడియోకి అంతే, మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, గుడ్ బై, సీ యూ.